हेलो फ्रेंड्स अंदर बहुनारा नेन मी गोदावरी अब्बाई प्रिंस रमेश लास्ट टाइम वच्चेसी मा इंटी वेनकाल पोलालोनी चुप्पी चूपिंचानु कदा चाला मंदी चाला बागुन्नायी अन्नारु अंड कुदिरते इंको वीडियो चेयमन्नारु सो नाकु इवाल एंदुको चूसेटप्पटिकी चाला ग्रीनरी एक्कुवगा उंदी नाके बागा नच्चिंदि సరే అడిగారు కదా అని చెప్పేసి మళ్ళీ సెకండ్ వీడియో చేస్తాం. సో మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఎవరైనా సరే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో మీరు అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. మరి ఇంకెందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ పొజిషన్లో స్కై చూస్తుంటే సేమ్ నాకు కంప్యూటర్లో స్క్రీన్స్ ఎవరు పెట్టుకుంటాం కదా, సేమ్ అలానే ఉందన్నమాట. లుకింగ్ అయితే చాలా బాగుంది. బ్లూ స్కైలో మేఘాలు కిందకి వచ్చేసి కవర్ చేస్తుంటే కింద చెట్లు, అవి సీనరీ అయితే అద్భుతంగా ఉంది. నాకైతే మీకు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉందండి నాకైతే ఆ స్కై, ఆ చెట్లు. అండ్ ఇక్కడ ఏంటంటే ఏదో అడవిలోకి వచ్చిన అనుభూతిలా ఉంది నాకు. ఇదంతా మా ఇంటి వెనకాలే ఉంది. ఈ లాక్డౌన్ వల్ల ఎప్పుడు బయటికి రాలేదు నేను. ఈరోజు ఏంటో కుదిరింది, అందుకే ఇలా సరదాగా బయటకు వచ్చి వీడియో. ఏం లేదు టాపిక్ నాకు, బట్ నాకు నచ్చింది గ్రీనరీ ఎక్కువ ఇష్టం కాబట్టి ఇదే టాపిక్ కింద చేసి పెడుతున్నాను మీకు. ఇక్కడ వచ్చేసి వేప చెట్టు చూడండి. నిజంగా చాలా అంటే చాలా ఆ వేప చెట్టు దగ్గర కూర్చుని వీడియో తీస్తుంటే మాత్రం సూపర్గా ఉంది. చూసారా ఆ సన్ రైజింగ్ కానీ, చాలా అంటే చాలా బాగుంది. వేప చెట్టు నుంచి వచ్చే గాలి సూపర్ అండి. అసలు మీకు ఆల్రెడీ నేను నా ఫస్ట్ వీడియోలో పెట్టాను కదండి, మా ఇంటి వెనకాల పొలాలు అని చెప్పేసి. అది నేను నా అంటే మా బిల్డింగ్ పైనుంచి తీసాను. అంత క్లారిటీ అనేది, వ్యూ అనేది మీకు కనిపించిందో లేదో అని చెప్పేసి నేను డైరెక్ట్గా ఈరోజు ఈ ప్లేస్కి, ఈ స్థలానికి, ఈ పొలానికి వచ్చి మరీ వీడియో తీయడం జరిగింది. ఫస్ట్ దానికన్నా సరే ఈ వీడియో అనేది నాకు ఇంకా బాగా నచ్చింది. అంటే నన్ను కొన్ని కామెంట్స్లో అడగడం వల్ల క్లారిటీ బాగుంది, ఇంకా ఉంటే పెట్టండి ఇలాంటివి, గ్రీనరీ బాగుంది అని చెప్పేసి అన్నారు. సో అందుకోసం అని చెప్పేసి ఎస్పెషల్లీ ఈరోజు నేను అనేది ఇక్కడ వీడియో తీయడానికి వచ్చాను. అండ్ లాంగ్ లుక్లో ఇక్కడ ఈ చెట్లు కూడా అన్నీ ఒకటే సైజులో ఉంటాయన్నమాట. అంటే ఎటువంటి వంకర టింకర్లు లేకుండా స్ట్రైట్గా ఒకేలా ఉంటాయి. చూడడానికైతే చాలా ప్లెజెంట్గా ఉంది ప్లేస్. ఇవి కూడా ఏదో కటింగ్ చేయించినట్టు అన్నీ ఒకటే లెంత్లో, ఒకటే సైజులో, చాలా చూడడానికి బాగుంది ఈ ప్లేస్. లాంగ్ లుక్లో తాటి చెట్లు, thank you.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టా ఐడి ప్రిన్స్ రమేష్ 2959. ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.